శని దోషం తగ్గేందుకు ఈ రోజు ఏ పరిహారాన్ని పాటించాలి? శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. యోగక్షేమం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు సాయంత్రం లోపు శనిశ్చరుణ్ణి దర్శించుకోవాలి. అలాగే శనిశ్చర ఆలయంలో గాని విష్ణు ఆలయంలో గాని నువ్వుల ఒత్తులతో దీపాన్ని వెలిగించినట్టయితే శనిదోషం తగ్గుతుంది. సర్వేజన సుఖినో భవంతు. మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శుభకృతి నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, చతుర్దశి, శనివారం. ఈ రోజు పునర్వసు నక్షత్రంలో సూర్యోదయమైంది. ఈ రోజు ఆ ఏడు కొండలవాడి నామస్మరణ ఎంతో శుభప్రదం. శ్రీనివాసుడంటే అర్థమేంటో మనందరికీ తెలుసు. స్త్రీ అంటే మహాలక్ష్మి, నివాసుడు అంటే వెంకటేశ్వరుడి యందు మహాలక్ష్మి కొలువైయుందని అర్థం. అందుకే ఈరోజు ఓం శ్రీనివాసాయ నమః అని జపించాలి. అనంతరం లక్ష్మీదేవి ముందు దీపారాధన చెయ్యాలి. దీనివల్ల అనంతమైన ప్రశాంతత మన సొంతమవుతుంది. సర్వేజన సుఖినో భవంతు. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ ఎంతో ఉత్కృష్టమైనది. ఎందుకంటే వాక్కు, శ్రవణం, మందహాసం, విజ్ఞత మొదలైన సుగుణాలన్నీ ఆ భగవానుడు మనకిచ్చిన అపురూ రూప వరాలు. అందుకే ఈ జన్మ ఎంతో విలువైంది. అయితే కష్టాలు మనిషికి కాకపోతే మానుకొస్తాయా అంటారు. కష్టాలు ఎదురైనప్పుడు అనేక మంది విజ్ఞత కోల్పోతారు. కష్ట సమయంలో సహనం కోల్పోయి ఎక్కడి అసహనంలోనూ మరెక్కడో వెలిబుచ్చుతాం. దీనివల్ల నష్టాలే కలుగుతాయి కానీ మేలు మాత్రం కలగదు. విజ్ఞానం అపారంగా పెరిగిపోయిన ఈ కాలంలో మనం ఇక్కడి నుండి మరెక్కడో ఉన్న వారికి ఫోన్ చేసి మాట్లాడగలుగుతున్నాం. అలాంటప్పుడు మనల్ని మనం కోడింగ్ చేసుకోలేమా? మన పంచేంద్రియాల్ని మన మదుపులో ఉంచుకోలేమా? ప్రతి క్షణం విజ్ఞతతో ఆలోచించలేమా? ఖచ్చితంగా చేసుకోగల. ప్రతి మనిషికి జీవితంలో విజ్ఞత అనేదే ఎంతో అవసరం. అదే మానవ సంబంధాల్ని పెంపొందిస్తుంది. మనం ఎన్నుకునే దారే మనమేంటనేది నిరూపిస్తుంది, నిర్ణయిస్తుంది. సన్మార్గంలో సాగి పదుగురి మెప్పును పొందితేనే మన జన్మకు సార్థకత చేకూరుతుంది. సర్వేజన సుఖినో భవంతు. ధర్మ సందేహం కార్యక్రమానికి స్వాగతం. ఏ ఉద్దేశంతోనైనా, దురుద్దేశంతోనైనా ఎవరైనా మనల్ని శపిస్తే అవి మన జీవితంపై ప్రభావం చూపుతాయా అన్న సందేహానికి గురూజీ తెలిపిన విలువైన సమాధానం, ఎవరికి హాని తలపట్టని వారు కాని, మన వల్ల బాధపడిన వారు కాని మనసు దెబ్బతిని శపిస్తే అవి ఫలిస్తాయి కాని అసూయతో లేదా దురుద్దేశంతో శపిస్తే అవి ఖచ్చితంగా ఫలించవు. అందుకే ఇలాంటి వాటికి భయపడాల్సిన అవసరం లేదు. సర్వేజన సుఖినో భవంతు. నిత్య పూజ కార్యక్రమానికి స్వాగతం. ఉద్యోగ ప్రాప్తికి, వృత్తి ఉద్యోగాల్లో ప్రగతికి ఈరోజు ఉదయాన్నే మహావిష్ణువు కాని, కులదైవాన్ని కాని, పరమేశ్వరుడిని కాని నీలిరంగు పుష్పాలతో అలంకరించి పూజించాలి. అలాగే రేపు ఉదయం పుష్యమి నక్షత్ర సమయంలో సూర్యోదయం అవుతున్న కారణంగా ఏదైనా మొక్కను పూజ గదిలో ఉంచి పూజించాలి. మనీ ప్లాంట్ ను నాటితే ఆర్థికాభివృద్ది, తులసి మొక్కను నాటితే వాస్తుదోషాలు దూరమవుతాయి. అలాగే రేపు ఉదయం మగపిల్లలంతా విష్ణు ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నట్టయితే ఆయువృద్ది కలుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు, శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తుదోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు పడుకుంటే చెడు కళ్ళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా
పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరి ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడొకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేక్కు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8884445234 0406827626 22